మన ఈ మండపం పేరు వచ్చేసి జై హనుమాన్ యూత్ అసోసియేషన్ షేక్పేట్లోని మన నగర్ గుట్ట పైన ఉంటుందనమాట చూసుకోవచ్చు మన వెంకటేశ్వర స్వామి వారి ఎంట్రెన్స్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఈ యొక్క అమ్మవారిని ఎంట్రెన్స్ అయితే చేయడం జరిగిందనమాట ఎన్ని అడుగులు వేస్తున్నా నాకు కౌంట్ లేదు కానీ కౌంట్ అయితే మన అడుగులు అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చాలా పెద్దగా ఉంటుంది ఎంట్రెన్స్ అండ్ మన అమ్మవారి మండపం అయితే మొత్తానికి వచ్చేసింది అనమాట చూసుకోవచ్చు మన అమ్మవారి మండపానికి అయితే మొత్తానికి చేరుకున్నాము మన ఈ అమ్మవారి ఎంట్రన్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్స్ వరకు ఉంటుందన్నమాట అండ్ మన ఈ అమ్మవారి గ్రహణం అయితే గట్కేశ్వర్లోని త్రిమూర్తి ఆర్ట్స్ ఉంటుంది కదా సో అక్కడి నుంచి అయితే మన ఈ అమ్మవారిని అయితే తీసుకురావడం జరిగింది ఇవాళ మన అమ్మవారిని గ్రీన్ శారీలో అయితే చూపించడం జరిగిందనమాట చూసుకోవచ్చు మన సాక్షాత్ మన అమ్మవారు మన ఎదురంగు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మన త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళైతే ఈ అమ్మవారిని చేశారు అండ్ పూజలు అందుకున్న తర్వాత మన అమ్మవారు అయితే ఇంకా ఇంకా అందంగా ఉన్నారనమాట చూసుకోవచ్చు మనకి ఎదురుగా ఉండి దర్శనమిస్తే ఏ విధంగా ఉంటుందో మన అమ్మవారిని అయితే ఆ విధంగా మన ఈ భక్తులైతే ఉంచడం జరిగిందనమాట ఐదో రోజు పూజ అయితే అయిపోయింది మన ఈ అమ్మవారికి జై శ్రీరామ్ జై మాతాది మా టీం పేరు వచ్చేసి జే హనుమాన్ యూత్ అసోసియేషన్ గత ఏడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడే పెడుతున్నాము అమ్మవారిని పెడతాం ప్లస్ ఇంకా వినాయకుని కూడా పెడతాము మేము ప్రతి ఇయర్ ఒక్కొక్క దగ్గర నిమజ్జనం చేస్తాం తీసుకెళ్ళి ఇప్పటికీ దాదాపు విజయవాడ శ్రీశైలం కాళేశ్వరం జోగులాంబ టెంపుల్ బాసర లాస్ట్ ఇయర్ ఏడుపాయలు ఇప్పుడు ఈసారి వచ్చేసి మేము మన మహారాష్ట్ర తులజాభావాని టెంపుల్ తుల్జా తుల్జాపు తీసుకెళ్తున్నాము ఇంకా అమ్మవారిని వచ్చేసి మన చాదర్ గట్కేసర్లో రెడీ చేయించినాం అనమాట మన త్రిమూర్తి ఆర్స్ దగ్గర ఇట్లా ప్రత్యేకంగా అయితే చాలా పూజలు చేస్తుంటాము ప్రతిరోజు చాలా భక్తులు వస్తుంటారు ప్రతిరోజు ధాన్య కార్యక్రమం బతుకమ్మ కార్యక్రమం పెడుతుంటాము ఇంకా ఇంకా మన ఎవరైతే దీక్షలో ఉంటారో అమ్మవారి దీక్షలో వాళ్ళకి ప్రతిరోజు రోజు నైవేద్యం అన్నదానం ఉంటుంది సండే ఈ ఆదివారం రోజు బతుకమ్మ ఫెస్టివల్ ఉంది ఇక్కడ బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేశాము యూత్ మొత్తం కలిసి ఆదివారం రోజు బతుకమ్మ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అందరూ ఆహ్వానిత అందరూ వచ్చి ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇవాళ ఐదో రోజు మనకి అమ్మవారు వచ్చేసి లలితాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు ఈ విధంగా అమ్మవారి అలంకరణ ఉంటుంది ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం వేళ మనకు అక్కడ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అనేది కూడా జరగనున్నది ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు చాలా స్పేస్ ఉంది మనకి ఇక్కడ ఎంట్రెన్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫీట్ వరకు ఉంది ఇంకా లోపల షెడ్ కూడా చాలా పెద్దగా ఉంది భక్తులు ఎవరైనా సరే ఎక్కడ సరే రావచ్చు లొకేషన్ వచ్చేసి షేక్పేట్ వినోబనగర్ కాలనీ పైన నాగతమ్మ టెంపుల్ పక్కకి మన అమ్మవారు ఉంటారు ఇక్కడ